Hi all of you, welcome back to Rama Reddy Maths Academy. This is the second class in our beta gamma. It's very important forms. First class we already discussed beta gamma properties. Now the second class is other forms of beta function. Beta function ki oka 3 to 4 other forms undayandi. Avento I will be explaining one by one. It's very most important. Exam lo chudandi enni sarlu adigarante question 2s, 3s, 4s, 5s, 6s, 8s. And 8 2002, 3, 4, 5, 6, 8, and 9, 11, 12, 15, 18, 20. Chala repeated question. And this question ne evidanga adigina manam ela solve cheyalani nenu explain chestanu. Ivu rendu same ikkada entante variable change idi mottham nenu prove chestanu oka value teeskoni deenni ela prove cheyalanadi nenu cheptanu. Same process. The thing is, here we are going to consider our assumption in terms of x, but here we are going to consider our assumption in terms of y. That's it. Okay, now let us start the class. Chudandi, ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు షో దాట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్. అవునా అండి? ఇది తీసుకుంటే నాకు ఇది రావాలి. అవునా? ఫర్ దాట్ వాట్ వీ హ్యావ్ టు డూ, కన్సిడర్. మీరు ఇది ప్రూఫ్ అనుకుంటారా, సొల్యూషన్ అనుకుంటారా? ఒకవేళ నేను సొల్యూషన్ అనుకుంటే ప్రూఫే అనుకోండి. లెట్ అస్ కన్సిడర్ బీటా ఆఫ్ ఎం కామా ఎన్. ఫ్రమ్ అవర్ బీటా డెఫినేషన్ వాట్ వీ నో దాట్ బీటా డెఫినేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ వాట్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ 1 మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n minus 1 dx అండి. ఇది నా బీటా డెఫినేషన్. జస్ట్ లెట్ ఇస్ కన్సిడర్ దిస్ పార్ట్ ఎల్ఎస్ఎస్. జస్ట్ పుట్ సమ్ అజంప్షన్, ద రిజల్ట్ మస్ట్ బి ఈక్వల్ టు దిస్ అని నేను ప్రూవ్ చేస్తాను. నేను బీటా ఫంక్షన్లో బీటా డెఫినేషన్ తీసుకున్నాను. తర్వాత ఏం చేస్తానంటే, ఈ ప్రూఫ్ చూడండి, ప్రతి ప్రూఫ్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రూఫ్లో ఏదైతే అజంప్షన్ ఉందో ఆ అజంప్షన్ని మాత్రం జస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్. ఎందుకంటే మీ అజంప్షన్ ఏదైతే మీరు ఎక్స్ అనుకుంటారో వై అనుకుంటారో అది తెలియకపోతే యూఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, ఫర్ దాట్ ఐ విల్ గోయింగ్ టు అజ్యూమ్ హియర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ 1. అవునా? నేను దీన్ని ఏమని అజ్యూమ్ చేస్తానంటే, పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/1 + y. x ఇస్ ఈక్వల్ టు ఇలా అంటాను. అంటే అప్పుడు dx ఏమవుతుంది బేట? 1/1 + x ఫామ్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది? -1/1 + x, అంటే 1 + y² dy అవుతుంది. ఇఫ్ యూ కన్సిడర్ ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y, దెన్ ఆటోమేటికల్లీ యూ కెన్ చేంజ్ ద లిమిట్స్ ఆల్సో. మీరు ఏదైతే ఫంక్షన్ ఎక్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అనుకుంటే ఇది ఎక్స్ లిమిట్. అవునా? నేను వైలోకి చేంజ్ చేయాలి. వైలోకి చేంజ్ చేయాలంటే ఐ వాంట్ వై వాల్యూ. ఓకే, నేను క్రాస్ మల్టిప్లై చేస్తాను. ఇది ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 1 + y ఈజ్ ఈక్వల్ టు 1. ఫ్రమ్ హియర్ x + xy ఈజ్ ఈక్వల్ టు 1. ఫ్రమ్ హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ నాకు కావాల్సింది, సారీ, వై ఈజ్ ఈక్వల్ టు కదా బేట, ఎందుకంటే నేను వై ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫంక్షన్ ఎక్స్లో ఉంది, లిమిట్ ఎక్స్లో ఉంది, కానీ నాకు వైలో రావాలి కాబట్టి ఫస్ట్ వై రాస్తాను దీని నుంచి. వై అంటే దీని నుంచి ఏమని రాయొచ్చు? 1 - x / x వస్తుందండి. ఈ టర్మ్ నాకు తీసుకెళ్ళాను, ఇది డివిజన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే, వి నో దాట్ అవర్ ఫస్ట్ లిమిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, హియర్ పుట్ హియర్. అప్పుడు నాకు అది ఏమవుతుంది? 1 - 0/0. సంథింగ్ బై 0 ఏమవుతుంది బేట? ఇన్ఫైనైట్. అంటే వై లిమిట్ ఏమవుతుందంటే, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 లోవర్ లిమిట్ అయినప్పుడు వై లిమిట్ ఇన్ఫైనైట్. నేను లిమిట్ ఎందుకు చేంజ్ చేస్తున్నాను? ఎక్స్ వాల్యూని వైలో తీసుకున్నప్పుడు లిమిట్ని కూడా వై లిమిట్ తీసుకోవాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏమంటున్నానంటే, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వాట్ ఈజ్ అవర్ లిమిట్ హియర్? ఈజ్ ఇట్ విజిబుల్? ఎస్. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 అనుకుంటాను బయట. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు నాకు వై లిమిట్ ఏమొస్తుంది చూడండి. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 పెడితే 1 - 1 = 0. 0 by something = 0. దెన్ వాట్ ఆర్ ద వై లిమిట్ హియర్? వై లిమిట్ 0. ఓకేనా?
y లిమిట్ ఏమొచ్చింది నాకు 0 వచ్చింది ఓకే ఇప్పుడు నాకు x వాల్యూ తెలుసు అండ్ x లిమిట్స్ సారీ x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ y తెలుసు అండ్ y లిమిట్స్ కూడా తెలుసు ఓకే అండ్ dx వాల్యూ కూడా తెలుసు ఇన్ టర్మ్స్ ఆఫ్ y అన్ని dy లోకి కన్వర్ట్ చేశాను y లోకి కన్వర్ట్ చేశాను పుట్ ఆల్ ది వాల్యూస్ ఓకే ఇన్ అవర్ బీటా డెఫినేషన్ దీన్ని 1 అనుకోండి బేటా ఏమని రాస్తారు పుట్ y లిమిట్స్ అండ్ x వాల్యూస్ ఇన్ 1 లేదా పుట్ ఆల్ ది వాల్యూస్ ఇన్ 1 అని రాయండి అప్పుడు నాకు అది ఏమవుతుందంటే చూడండి బీటా ఆఫ్ m కామా n ఏమవుతుంది 0 టు 1 కానీ ఇక్కడ ఎక్కడి నుంచి వేరియేట్ అయింది x 0 అయినప్పుడు y ఏమవుతుంది ఇన్ఫైనెట్ ఓకే x 1 అయినప్పుడు y ఏమవుతుంది 0 ఇస్ ఇట్ క్లియర్ తర్వాత x x అంటే ఏమంటున్నాను నేను ఇక్కడ అవర్ x ఇస్ నథింగ్ బట్ దిస్ అవునా ఇప్పుడు నేను ఈ x ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను 1 బై 1 ప్లస్ వై టు ది పవర్ ఆఫ్ m మైనస్ 1 ఇస్ ఇట్ క్లియర్ తర్వాత 1 మైనస్ x x అంటే ఎంత బేట 1 బై 1 ప్లస్ వై టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 dx dx అంటే ఎంత మైనస్ dy అపాన్ 1 ప్లస్ వై హోల్ స్క్వేర్ క్లియర్ అప్ప ఇప్పుడు నేను 1 బై 1 సింప్లిఫై చేస్తాను సారీ ఇది క్లియర్గా వినండి ఎందుకంటే ఆర్ 1 8 అయినా కావచ్చు ఆర్ 1 6 అయినా కావచ్చు ఇప్పుడంటే కరోనా అని జనరల్గా బీటా గామా క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు ఎస్పెషల్గా ఆర్ 1 6 ఎం టూలో మనకు బీటా గామా ఫంక్షన్స్ అనేది ఒక సపరేట్ యూనిట్ ఉంది ఇక లాస్ట్ మినిట్ హెల్ప్ ఏంటంటే మేడం నేను హాఫ్ ఆఫ్ అట్లీస్ట్ ఇవి చూసుకున్నా పాస్ అవుతా అనంటే లాప్లాస్లో సాల్వబుల్ ఫర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై యూజింగ్ లాప్లాస్ ఉంది అండ్ బీటా గామా అండి మ్యాక్సిమం మినిమా కొన్ని ఉన్నాయి అలాంటివి చూసుకున్న వాళ్ళు పర్ఫెక్ట్ పాస్ ఆర్ 1 6లో నేను ఆర్ 1 8లో ఈరోజు వీడియో పోస్ట్ చేస్తాను ఓకే లాస్ట్ మినిట్ హెల్ప్ ఇప్పుడు ఇదండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓకే ఇది కదా దీన్ని మెల్లిగా సింప్లిఫై చేయండి అప్పుడు నాకు వాల్యూ ఏమొస్తుందంటే ఇన్ఫైనెట్ టు 0 ఓకే దీన్ని ఏమని రాయొచ్చండి 1 బై 1 ప్లస్ వై పవర్ ఎం మైనస్ 1 ఈజ్ ఇట్ విజిబుల్ కనిపిస్తుందా కింద నా ఇప్పుడు ఏమవుతుందంటే బేట డూ ద ఎల్సిఎం ఎల్సిఎం తీస్తే నాకు ఏమవుతుంది 1 ప్లస్ వై మైనస్ 1 బై 1 ప్లస్ వై అవునా పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ డివై బై 1 ప్లస్ వై హోల్ స్క్వేర్ ఓకే ఇప్పుడు నేను దాన్ని ఏమని రాస్తానంటే ఓకే ఇక్కడ అయిపోయింది కదా చూడండి దయచేసి క్లియర్గా చేయండి డిఫరెన్షియేషన్ ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీకు బీటా గామా గుర్తుంటుందండి ఇది ఇచ్చారు అంటే అసంప్షన్ ఇది అని మెమరీలో పెట్టుకొని వెళ్ళండి దెన్ రిమైనింగ్ దిస్ ఆల్ ఆర్ ద నార్మల్ ఏదైనా ఇచ్చినా చేయగలుగుతారు ఓకేనా చూసుకొని వెళ్ళొద్దండి ప్రాక్టీస్ చేసి వెళ్ళండి ఎస్పెషల్లీ ఆర్ 1 6 ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి సీ ఆల్ ఆఫ్ యూ dy మైనస్ ఉంది ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద లిమిట్ ఇట్ విల్ గోయింగ్ టు ప్లస్ ఎప్పుడైనా ఈ నెగిటివ్ చేంజ్ చేయాలంటే లిమిట్ని లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రాస్తే నెగిటివ్ విల్ బికమ్ టు పాజిటివ్ అప్పుడు అది ఏమవుతుంది నాకు లిమిట్ ఏమవుతుందండి తర్వాత ఇన్ఫైనట్ టు 0 ఉంది అప్పుడు 0 టు ఇన్ఫైనట్ ఉంటే ప్లస్ dy వస్తుంది ఇక్కడ చూడండి నాన్న డినామినేటర్లో 1 ప్లస్ వై పవర్ ఎం మైనస్ 1 1 ప్లస్ వై పవర్ ఎం మైనస్ 1 1 ప్లస్ వై పవర్ 2 అంటే ఆల్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ అంటే యాడ్ ద పవర్స్ ఓకే ఆ రూల్ యూస్ చేస్తాను ఫస్ట్ న్యూమరేటర్లో నాకు ఏమొస్తుంది చెప్పండి వై టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అపాన్ డినామినేటర్లో 1 ప్లస్ వై కామన్ అండి ఫస్ట్ దాని పవర్ ఎంత ఎం మైనస్ 1 దెన్ సెకండ్ టర్మ్ పవర్ ఎంత 1 ప్లస్ వై పవర్ ఎన్ మైనస్ 1 అంటే ప్లస్ ఎన్ మైనస్ 1 పవర్స్ యాడ్ చేస్తున్నాను ప్లస్ 2 ఓకేనా
ఇప్పుడు ఈ మైనస్ టూ ప్లస్ టూ క్యాన్సిల్, నాకేం మిగిలిందండి ఇక్కడ? వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ హియర్? వై పవర్ ఎన్ మైనస్ వన్ బై వన్ ప్లస్ వై పవర్ వాట్? ఎం ప్లస్ ఎన్, ఓకే, డివై. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడి వరకు చేసి వాళ్ళకి ఎగ్జామ్ టెన్షన్లో టెన్షన్ ఎప్పుడు పడద్దు, బీ కూల్. మనం ఏం ప్రూవ్ చేయాలంటే డిఎక్స్, ఇది చూడండి, ఇది చూడకండి, ఇది చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ లాస్ట్ టర్మ్ చూస్తే ఇది కదంటే డిఎక్స్ రావాలి. యాజ్ ఇట్ ఈస్ ఐ గోట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఓకే. కానీ మనకు ఒకటి ప్రాపర్టీ ఉందండి, ఇది ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి మేడం బెటర్. ఇక్కడ ఎమ్ ఉంటే ఇక్కడ ఎన్ ఉంది, ఓకేనా? దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. తర్వాత ఎక్స్ వైని ఎలా చేంజ్ చేయాలో నేను చెప్తాను. అలా ఎమ్ ఉన్న ప్లేస్లో ఎన్ ఉందంటే, ఫ్రమ్ అవర్ ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, ఫ్రమ్ బీటా సిమెట్రిక్ ప్రాపర్టీ. బీటా సిమెట్రిక్ ప్రాపర్టీ, వాట్ ఈస్ ద సిమెట్రిక్ ప్రాపర్టీ? సిమెట్రిక్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? బీటా ఆఫ్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ ఎన్ఎం. అంటే ఈ ఎం ప్లేస్లో ఎన్ రాయొచ్చు, మీరు ఎన్ ప్లేస్లో ఏం రాయొచ్చు, నో వరీస్ అంటుంది. దాని నుంచి నేను ఏం చేస్తానంటే ఈ ఎం ప్లేస్లో ఎన్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇది ఎమ్ ఎన్ అవుతుంది, ఎన్ ఎమ్ అవుతుంది, అంటే లాస్ట్కి ఎం ప్లస్ ఎన్ఏ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మాత్రం ఫ్రమ్ అవర్ సిమెట్రిక్ ప్రాపర్టీ ఇట్ విల్ చేంజ్ ఇట్ టు ఎం మైనస్ వన్. కింద ఏముంటుంది? వన్ ప్లస్ వై పవర్ ఎం ప్లస్ ఎన్ డివై. ఇది నాకు ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై, ఫంక్షన్ వైలో ఉంది, అండ్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఆల్సో డివైలో ఉంది. మనకి ప్రాపర్టీ తెలుసు ఫంక్షన్కి, ఏమని తెలుసు మనకి, సిన్స్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ టి డిటి, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిటి. వేరియబుల్ చేంజ్ అయ్యేసి రాయొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం, ఓకే. ఎందుకంటే అప్పుడు నాకు అది ఏమవుతుంది, ఇజ్ ఇట్ క్లియర్, కనిపిస్తుందా? ఎస్, ఫైన్. అప్పుడు నాకు అది ఏమవుతుంది బేట, జీరో టు ఇన్ఫైనైట్. ఏం రాస్తున్నానంటే ఎక్స్ ప్లేస్లో వై రాస్తాను, ఎక్స్ ప్లేస్లో సారీ వై ప్లేస్లో ఎక్స్ రాస్తాను. అప్పుడు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ వన్ బై వన్ ప్లస్ వై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్, ఓకేనా? డిటిని ఇది డిఎక్స్, ఓకేనా? వేరియబుల్ చేంజ్ చేస్తే ఇవేవి చేంజ్ అవ్వండి. ఇప్పుడు చూడండి, దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి బేట, ఇచ్చినటువంటి ఫామ్ చూడండి. నేను ఇది తీసుకున్నాను డెఫినేషన్, దీన్ని సాల్వ్ చేయడానికి ఈ ప్రాపర్టీ ఒకటి యూజ్ చేశాను. యూ కెన్ రిమెంబర్ దిస్ ప్రాపర్టీ ఇన్ యువర్ మైండ్, ఓకే. ఇది యూజ్ చేసి దీనికి డిఫరెన్షియేషన్ చేశాను, లిమిట్స్ చేంజ్ చేశాను, లిమిట్స్ ఎక్స్ వాల్యూ అండ్ డిఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వన్ బై వన్ సింప్లిఫై చేస్తే నాకు ఒక ఫామ్ వచ్చింది. ఆ ఫామ్ని సిమెట్రిక్ ప్రాపర్టీ యూజ్ చేసి ఎం ప్లేస్లో ఎన్ రాయొచ్చు. ఇక్కడ ఎం ప్లేస్లో ఎన్ రాస్తే ఇది ఎన్ అవుతుంది, ఇది ఎం అవుతుంది, అంటే ఫైనల్గా ఎం ప్లస్ ఎన్. ఇక్కడ ఎం ప్లేస్లో ఎన్ రాశాను, ఓకేనా? ఎన్ ప్లేస్లో ఎం రాశాను. అది ఎలా ఉందండి, ఈ ఫార్మాట్ దీనికి నియర్ బై ఉంది, రైట్? కానీ మనకు రావాల్సింది ఎక్స్లో, ఎక్స్లో రావాలి కాబట్టి మనకి ప్రాపర్టీ ఉంది. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ టి డిటీని ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాయొచ్చు. అంటే లిమిట్స్ సేమ్ ఉంటాయి, వేరియబుల్ చేంజ్ చేశాను, జస్ట్ ఫంక్షన్ అలా కూడా రాయొచ్చు. అప్పుడు నేను ఈ వై ప్లేస్లో ఎక్స్ రాశాను, ఇప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ ఇదే కదా, ఎస్, ఎక్స్ పవర్ ఎం మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఎన్, ఓకేనా? ఆర్ దీన్ని నేను ఇంకెలా రాయొచ్చు, ఎన్, ఓకే, ఫైన్. ఫ్రమ్ యూ కెన్ కన్సిడర్ దిస్ ఈజ్ టూ. ఈ ఈక్వేషన్ నుంచి ఇది ఎగ్జామ్లో ఇది ఇచ్చారనుకోండి, ఎనీ వన్ ఇలా ఆయన ఇస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఆయన ఇస్తారు, లేదా ఇది ఆయన ఇస్తారు, ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడికి చేస్తాను. ఒకవేళ ఇది ఇచ్చారనుకోండి, ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి ఏం చేస్తాను, జస్ట్ ఐ హ్యావ్ టు చేంజ్ ద వేరియబుల్. నేను ఇది ప్రూవ్ చేయాలి బేట, ఓకే, ఇది ఒక్క ప్రూఫ్ బేట, ఇలా ఆయన ఇస్తారు ఎగ్జామ్లో, లేదా బీటా ఇచ్చి ఇది ఇస్తారు. ఈ టర్మ్ ఇచ్చినప్పుడు, ఈ సెకండ్ది ఇచ్చినప్పుడు, ఈక్వేషన్ టూ నుంచి నేను ఫస్ట్ ప్రూవ్ చేయాలంటే సిమెట్రిక్ ప్రాపర్టీ రాశాను. ఇది ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తానంటే జస్ట్ చేంజ్ ద వేరియబుల్. అప్పుడు ఇది ఏమవుతుంది, ఎక్స్ పవర్, చూడండి ఇక్కడ నుంచి ఫ్రమ్ టూ
change the variable, appuna kide em avutundi 0 to infinite x power n minus 1 1 plus x power m plus n dy em avutundi dx ee property nunchi okay na idi prove vachindi. Is it clear? Indulo idi prove cheyalante first idi prove cheyalante same is ikkada variable change chestam mari madam ఇది ఎలా వస్తుంది ఒకవేళ ఇలా ఇచ్చినప్పుడు అని అంటే నేను దానికి చిన్న హింట్ ఇస్తాను. దట్ ఈజ్ యువర్ వర్క్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై బై వన్ ప్లస్ వై. చూడండి నాన్న, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నప్పుడు నేను ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ వై అన్నాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉన్నప్పుడు ఏమనుకోండి, వై బై వన్ ప్లస్ వై తీసుకొని దిస్ ఈజ్ యువర్ వర్క్ ప్లీజ్ డూ ఇట్ ఓకేనా. దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు ప్రూవ్ ద బీటా ఫార్మ్స్. బీటాలో ఫస్ట్ ఫామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఏ 15 టైమ్స్ అడిగారు ఇప్పటివరకు నాకు తెలిసి ఓకేనా. దయచేసి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, ఒకటికి రెండు సార్లు ప్రిపేర్ అవ్వండి. ఇందులో మనకి 3 or 4 ఫార్మ్స్ ఉన్నాయి, నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్స్కి అండ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో మాకు గైడ్లైన్స్ ఇచ్చే వాళ్ళు లేరు అనే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. JNTUH ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియో చేరాలండి, వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు బెనిఫిట్ అవ్వాలి. నా ఏం అది ఓకే, చూసి వెళ్ళిపోతున్నారు చాలామంది, ఒక లైక్ ఒక కామెంట్ ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. చూడండి దీనికి కొంచెం ఫ్యూ సెకండ్స్ ముందు, ఐ డోంట్ నో ఏ సెకండ్ ఇప్పటివరకు నేను ఇంకా చూడలేదు వీడియోని, కొంచెం బ్లర్ ఐ మీన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుందండి ఆటోమేటిక్గా, సమ్ కెమెరా ప్రాబ్లం ఉంది. బట్ నేను ఫైనల్గా రబ్ చేయను, దయచేసి వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఓకేనా. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటాను తొందరలో ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఫామ్ ఏంటంటే, టు షో బీటా ఆఫ్ దిస్ ఆర్ బీటా పీక్యూ అని ఇచ్చారు. ఎక్స్ పవర్ ఎం మైనస్ వన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ బై దిస్ లేదా ఎంఎన్ ప్లేస్లో పీక్యూ ఇచ్చారు అంటే ఇలా అయినా అడగచ్చు మనకి ప్రూఫ్ని, లేదంటే ఇలా అయినా అడగచ్చు. జస్ట్ ఓన్లీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎం పి సబ్స్టిట్యూట్ చేయండి, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎన్ క్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దీన్ని ఎలా ప్రూవ్ చేస్తానంటే బై యూజింగ్ ఫస్ట్ ఫామ్ ఓకే. నేను ఫస్ట్ ఫామ్ యూజ్ చేస్తానండి. మన ఫస్ట్ ఫామ్ ఏంటి చెప్పండి బట్ట. ఇక్కడ దీని ముందు ఆల్రెడీ ఫస్ట్ ఫామ్ నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను. వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫామ్ ఫ్రమ్ బీటా ఫస్ట్ ఫామ్ లేదు ఎగ్జామ్లో ఫ్రమ్ బీటా ప్రాపర్టీ అని రాయండి. ఆ ఫస్ట్ ఫామ్ ఏంటంటే నేను ఇందాకనే దీని ప్రీవియస్ వీడియోలో ప్రూవ్ ఇందులోనే స్టార్టింగ్ ప్రూవ్ చేశాను. వాట్ ఈస్ దట్ బీటా ఆఫ్ ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫైనట్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్. అవునండి, జస్ట్ ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ ద బీటా ఫస్ట్ ఫామ్, కన్సిడర్ దిస్ ఓకేనా. ఇది కన్సిడర్ చేసిన తర్వాత, ఈజ్ ఇట్ విజిబుల్ ఓకే, ఇది కన్సిడర్ చేసిన తర్వాత ఏం చేయాలంటే చూడండమ్మా, 0 టు ఇన్ఫైనట్ ఉంది నా లిమిట్, నేనేమని స్ప్లిట్ చేయొచ్చు 0 to 1 అండ్ 1 to ఇన్ఫైనట్. ఫైనల్గానైతే మన డెస్టినేషన్కి రీచ్ అవుతాం కదా, అందుకని నేను ఇంటిగ్రేషన్ బైపాస్ జస్ట్ లిమిట్స్ని సపరేట్ చేస్తాను. ఇక్కడికి ఒక ఫంక్షన్ అంటాను అండ్ ఇక్కడికి ఇంకొక ఫంక్షన్ అంటాను, దెర్ ఇస్ నో చేంజ్. అలా స్ప్లిట్ చేస్తాను దీన్ని. ఎలా రాస్తానంటే ఐ గోయింగ్ టు కన్సిడర్ దిస్ ఈజ్ యాజ్ ఫస్ట్ ఏమంటాను 0 to 1 తీసుకుంటా బేట. ఎందుకు 0 to 1 తీసుకుంటున్నారు మేడం, మీ ఇష్టమా అంటారు, నా ఇష్టం కాదు. ఆ ప్రాబ్లం ఏమిచ్చారు 0 to 1లో ఉంది, ఫైనల్గా నాకు లిమిట్స్ 0 to 1లో రావాలి అండ్ వేరియబుల్స్ ఇలానే ఉండాలి ఓకే. అందుకని నేను ఎలా స్ప్లిట్ చేశాను అని అంటే, మేడం మరి ఇక్కడ 1 to ఇన్ఫైనట్ అంటారు, ఆ ఇన్ఫైనట్ని కూడా చేంజ్ చేస్తాను. 0 to 1 దిస్ ఈజ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ 1 by 1 ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్ ప్లస్ ఆఫ్ ఓకే ప్లస్ ఆఫ్ ఇంకోటి ఏమంటున్నాను 1 to ఇన్ఫైనట్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ 1 by 1 ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్.
చూడండమ్మా, 0 to 1 సేమ్ ఫంక్షన్, 1 to ∞. ఫైనల్గా మన డెస్టినేషన్ ఇవి రెండు యాడ్ చేస్తే 0 to ∞కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే అజంప్షన్, మీరు ప్రతి ప్రాపర్టీకి అజంప్షన్ అనేది మైండ్లో పెట్టుకుని వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి, ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోండి బీటాలో, ఇది ఇస్తే ఈ అజంప్షన్, ఇది ఇస్తే ఇది, లాస్ట్ మినిట్లో అది రివ్యూ చేయండి. ఇప్పుడు నేనేమంటానంటున్నానా, ఇక్కడ నేను అజంప్షన్ అంటే లెట్ అస్ కన్సిడర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 + y అనుకుంటాను. ఇఫ్ యు కన్సిడర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 + y, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 + y అనుకుంటే డిఎక్స్ ఏమవుతుంది, 1 / y అంటే ఏంటి నానా? ఓకే, డిఎక్స్ ఏమవుతుంది, డివై డిఫరెన్షియేషన్ -1/y² dy అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా తీసుకున్నాను రైట్, ఇన్ దిస్ టూ జస్ట్ ఐ హ్యావ్ టు చేంజ్ ద సెకండ్ ఇంటిగ్రేషన్, ఈక్వేషన్ 1లో చేంజ్ ద సెకండ్ ఇంటిగ్రేషన్ అంటే నేను కన్సిడర్ దిస్ టర్మ్ ఓన్లీ, కన్సిడర్ సెకండ్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ ఇన్ 1. ఓకేమ్మా, నేను 1లో సెకండ్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ మాత్రమే తీసుకుంటున్నాను. ఏంటది, 1 to ∞ x^(m-1)/y (1+x)^(n+n) dx. కానీ మనకేమని తెలుసు అంటే x అంటే ఏంటిది, 1/y, ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను ఇక్కడ, ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 1/y. అప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి నేను, ఇఫ్ యూ కన్సిడర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/y ఫ్రమ్ ఇయర్ వాట్ అబౌట్ అవర్ y వాల్యూ, y ఎలా వస్తుంది, xy = 1, y = 1/x అవుతుంది. నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉందండి లిమిట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, y లిమిట్ ఏమొస్తుంది, y is x is equal to 1 substitute jaste y limit em ostundi y is also 1. Now put x is equal to ∞, okay, y limit 1/∞ ante entamma 0, appudu x is equal to ∞ substitute jaste y లిమిట్ ఎక్కడికి వేరియేట్ అవుతుంది, 0. ఇప్పుడు నేను ఈ లిమిట్ వాల్యూ, ఈ ఫంక్షన్ వాల్యూ, dx వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, అదేమవుతుంది, 0 to 1, ఎక్స్ ఇస్ నథింగ్ బట్ 1/y, 1/y^(m-1)/1+x, x అంటే ఎంత, 1/y^(m+n) dx అంటే ఎంత, -1/y² లేదా -dy/y². నెక్స్ట్ స్టెప్లో నేను ఈ మైనస్ అనేది కామన్ తీస్తాను, ఇది 1, ఈ పవర్ని సింప్లిఫై చేస్తానండి, ఇది 1 కదా, ఇక్కడ 1 అనుకోండి, ఈ పవర్ని సింప్లిఫై ఎలా చేస్తాను చూడండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, దయచేసి ఓపికతో క్లియర్గా చూడండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తానంటే 0 to 1, ఇక్కడ ఇదేమవుతుంది చూడండి, డినామినేటర్లో వై స్క్వేర్ ఉంది, ఇక్కడ డినామినేటర్లో y^(m-1) ఉంది. ఫస్ట్ మీరు ఈ డినామినేటర్లో ఉన్న టర్మ్ని సింప్లిఫై చేస్తాను, 1/y^(m-1) అవుతుంది, లేదంటే ఇలా రాయండి, ఫస్ట్ ఎలా రాస్తారంటే 1/y^(m-1) మైనస్ కామన్ dy/y² డివైడెడ్ బై, ఇది టేక్ ఎల్సిఎం y, 1+y + 1/y, 1+y^(m+1) అండ్ y^(m+1). ఇప్పుడు నేను ఈ టర్మ్ని పైకి తీసుకెళ్తా, న్యూమరేటర్ విల్ బికమ్ టు డినామినేటర్ అండ్ డినామినేటర్ విల్ బికమ్ టు న్యూమరేటర్, అప్పుడు అదేమవుతుందంటే చూడండి ఎలా చేంజ్ అవుతుంది, y^(m-1)/y² దిస్ విల్ బికమ్ టు y^(m+1)
divided by y plus 1 to the power of m plus 1. Then in any simplify chase and already 1 second. Em ochindi anante, this is second property, right? Simplify chaste. Y to the power of m. Okay. Idi y power m minus 1 avutundi. Pike teeskeltanu minus m minus 1. 1 by y ostunda. Ento ostadi beta? 1 by y or y power n minus 1. 1 second. Ikkada m plus n kada. Nene rasna m plus n kada beta. ఇగో ఇది మనం చేసే మిస్టేక్. ఎం ప్లస్ ఎన్ కదా, ఇది ఎం ప్లస్ ఎన్. ఇప్పుడు ఏం చేస్తాను, ఎమ్ ఎన్ ఓకే క్యాన్సల్. అంటే 1 second, వై పవర్ ఎం మైనస్ 1 అవుతుంది అండ్ వై పవర్ మైనస్ 2 అవుతుంది, వై పవర్ ఎం ప్లస్ ఎన్. ఇప్పుడు ఏమవుతుంది నాకు ఇది, ఓకే పైకి తీసుకొస్తే మైనస్ ఎం ప్లస్ 1 అవుతుంది. అప్పుడు ఎం ఎం క్యాన్సిల్ అండ్ వై టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 వస్తుంది. ఎస్ కరెక్ట్, ఫైన్. చూడండి నాన్న, కొంచెం పేషెన్సీ ఉండాలండి. ఈ ప్రాబ్లమ్ చేయడానికి ఈ రెండు టర్మ్స్ని పైననే అవి తీసుకొస్తాను. ఈ టర్మ్ ఏమవుతుంది, వై పవర్ మైనస్ ఎం మైనస్ అవుతుంది కదా, మైనస్ ఎం ప్లస్ 1 అవుతుంది. ఓకే, వై పవర్ మైనస్ ఎం ప్లస్ 1 పైకి వస్తుంది అండ్ వై పవర్ ఇది మైనస్ 2 అవుతుంది అండ్ వై పవర్ ఎం ప్లస్ ఎన్ బై, మీకు టెక్స్ట్ బుక్లో ఇంత డీటెయిల్డ్గా ఉండదు. ఓకే, డివై మర్చిపోతున్నా అండ్ మైనస్ కూడా ఉందండి దీనికి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఆల్ ద బేసిస్ ఆర్ ఈక్వల్ దెన్ యాడ్ ద పవర్స్ అది యూస్ చేస్తే ఏమవుతుందండి, వై టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎం ప్లస్ 1 మైనస్ 2 ప్లస్ ఎం ప్లస్ ఎన్, ఎం ఎం క్యాన్సిల్, వాట్ ఈస్ ద రిమైనింగ్ చూడండి. సింపుల్గా నాకు ఏం మిగిలింది, ఓహో మైనస్ వచ్చింది కదా, తెలిసి నెగిటివ్ వచ్చింది కదమ్మా, మైనస్ డివై 0 to 1. ఓకే, తెలిసి ఫైనల్గా చూద్దాం ఏమవుతుందో. 0 to 1 ఈ టర్మ్ ఎంత, వై టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ 2 మైనస్ 1, ఎన్ మైనస్ 1 బై వై ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై ప్లస్ 1 టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ డివై. ఓకే, నాకు డివై వచ్చింది రైట్. వన్ టు 0 to 1. ఓకే, సారీ ఫర్ వన్ ఇన్ఫర్మేషన్, నేను ఇక్కడ లిమిట్స్ చేంజ్ చేయకుండా కానీ నాకు సేమ్ వాల్యూ వస్తుంది. అది ఎలానంటే, మీరు లిమిట్స్ చేంజ్ చేసే కేసెస్లో చేంజ్ చేయండి, నేను చేంజ్ చెయ్యను. చేంజ్ చేయకుండా ఎలా వస్తుంది మేడం అంటారా, మీరేం చేయండి, చేంజ్ చేయకుండా 1 to 0 to 1, 1 to ∞ కదా నాన్న, సారీ మనకేమొచ్చింది ఇందాక, 1 to 0 వచ్చింది. సారీ లిమిట్స్ కరెక్టే, సారీ చేంజ్ చేస్తాను. ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 1 అంటే వై ఈజ్ ఈక్వల్ టు 1 by x, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే, సారీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే వై ఎంత వచ్చిందండి ఇక్కడ, 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకో ఇన్ఫైనట్ తీసుకుంటే ఎంత వస్తుంది, వై ఈజ్ ఈక్వల్ టు 0. నేను రాంగ్ రాశాను, సారీ లిమిట్స్ తీసుకోవాలి. తీసుకుంటే ఇక్కడ 1 అండి, ఇక్కడ 0, ఆ మిస్టేక్ చేశాను. ఇదేమవుతుంది, ఇది 1 అవుతుంది అండ్ 0, ఇది 1 అవుతుంది ఇది 0. కానీ నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, 1 0ని నెగిటివ్ ఉంది కదా, ఒకవేళ నెగిటివ్ని పాజిటివ్ చేశాను అనుకోండి, 0 to 1 అని తీసుకోవచ్చు, అంతే కదా.
లిమిట్స్ చేంజ్ చేశానంటే అది పాజిటివ్ అయిపోతుంది. ఫైన్. ఇప్పుడు నాకేమొచ్చింది, వై టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ బై వై ప్లస్ వన్ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ డివై. ఓకే, ఎం ప్లస్ ఎన్ డివై, దెన్ పుట్ దిస్ వాల్యూ ఇన్ అవర్ వన్, వన్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. దీన్ని ఎలా వేయచ్చు అంటే బాబు, ఇజ్ ఇట్ విజిబుల్, లాస్ట్ స్టెప్ కనిపిస్తుందా, దెర్ ఈజ్ నో ప్లేస్ కదా. ఓకే, ఇక్కడ రాస్తానండి, మీకు కావాలంటే ప్లీజ్ పాస్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, దాన్ని మన ఈక్వేషన్ వన్ తెలుసు కదా, ఇందాక ఇక్కడ రాశాను, ఏంటి టూ లిమిట్స్లో రాశాను, ఏంటా ఈక్వేషన్, ఈక్వేషన్ వన్లో, లేదంటే ఇక్కడ దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్స్ చేంజింగ్ ద వేరియబుల్స్, వేరియబుల్స్ చేంజ్ చేసి దాన్ని మనం ఏమంటే రాయొచ్చు, బీటా వన్ టు ఇన్ఫైనట్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్. వాల్యూ ఏమవుతుంది అప్పుడు చేంజ్ చేస్తే 0 టు 1, వై ప్లస్ ఎక్స్ రాయండి, ఎక్స్ ప్లస్ లో వై రాయండి, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ పవర్ ఎం ప్లస్ ఎన్ డివై ప్లస్ లో డిఎక్స్ రాయండి. నేను ఇందాక ఈక్వేషన్ వన్ అన్నాను, ఆ ఈక్వేషన్ ఏంటో మళ్ళీ ఒకసారి రాస్తున్నాను చూడండి. వాట్ ఈస్ దట్ ఈక్వేషన్, ఏం కన్సిడర్ చేశానంటే బీటా ఆఫ్ ఎం కామా ఎన్ ఇస్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫైనట్ అనుకున్నాను కదా. ఆ 0 టు ఇన్ఫైనట్ అంటే ఏంటి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ టు ది పవర్, ఈక్వేషన్ చూస్తున్నానండి, ఎందుకంటే నేను రబ్ చేశాను, దీన్ని నేను రెండు పార్ట్స్గా రాశాను, ఒకటి 0 టు 1 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఎన్, అండ్ ఇంకొకటి 1 టు ఇన్ఫైనట్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్. ఇప్పుడు నాకు ఒక వాల్యూ వచ్చింది, అవునా, ఈ వాల్యూని ఏం చేస్తానంటే 2 అనుకోండి, ఇది ఇందాక 1 కదా, ఈ ఈక్వేషన్ రబ్ చేశాను కాబట్టి రాశాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను బిట్ట, పుట్ 2 ఇన్ 1, 2ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. పుట్ 2 ఇన్ 1, 1లో ఎక్కడ, ఓన్లీ ఈ ప్లేస్లోనే వస్తుంది, అవునా, ఎందుకని 1 టు ఇన్ఫైనట్ అంటే నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, నాకు వచ్చిన వాల్యూ 0 టు ఇన్ఫైనట్ ఎక్స్ పవర్ ఎం మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, లేదు ఈక్వల్ టు ఎందుకు అవసరం లేదు కదా, ఓన్లీ ఇవి రెండు కదా మనం రాయాల్సింది, 0 టు 1 ఎక్స్ పవర్ ఎం మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ పవర్ ఎం ప్లస్ వన్ ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ నానా, సెకండ్ ఈ 1 టు ఇన్ఫైనట్ ఏమవుతుంది మనకి 0 టు 1. ఎందుకు మేడం మీరు అది చేశారు అని అంటే, నేను ప్రూవ్ చేయాల్సిన దాంట్లో లిమిట్ 0 టు 1నే రావాలి ఫైనల్గా, అందుకని అది తీసుకున్నాను, బీటా ఫస్ట్ ఫామ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ రెండు టర్మ్స్ సేమ్ ఉన్నాయండి, ఓకే, దీస్ టూ టర్మ్స్ అండ్ డిఎక్స్ అండ్ ఇంటిగ్రల్, దెన్ యాడ్ దోస్ టర్మ్స్, అప్పుడు నాకు అదేమవుతుంది, ఇంటిగ్రల్ సేమ్, డిఎక్స్ సేమ్. ఫస్ట్ టర్మ్లో న్యూమరేటర్ ఎంత, ఎం మైనస్ వన్ ఎన్ మైనస్ వన్, ఎందుకని ఎల్సిఎం వన్ ప్లస్ ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఎన్, అవునా, ఫైన్, పర్ఫెక్ట్. చూడండి ఇది మనకు కావలసినటువంటి ఫామ్ వచ్చిందా, చూడండి ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఆర్ ఎల్స్ ఒకవేళ ఇలా ఇచ్చారనుకోండి, ఆ ఫార్మాట్లో రాసిన తర్వాత ఇన్ ద ప్లేస్ ఆఫ్ పి, లేదంటే మీరు ఇక్కడ కన్సిడర్ చేసేటప్పుడు పీక్యూ అనుకొని కన్సిడర్ చేయండి స్టార్టింగ్, దెన్ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్. ఓకేనా, దిస్ ఈస్ అ ఫామ్ నెంబర్ 2. మనకి యాక్చువల్గా ఎన్ని ఫార్మ్స్ అంటే ఫామ్ 5 ఫార్మ్స్ ఉన్నాయండి. నా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఫార్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి, ఓపికతో చూడండి, ఓకేనా. అండ్ ద థింగ్ ఈజ్, ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, బీటా గామా R18 వాళ్ళకి ఇంపార్టెంట్, R16 వాళ్ళకి, R18 వాళ్ళకి కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందండి. లాస్ట్ టైం R18లో వచ్చేసి బీటా గామాలో ఒక బిట్ ఇచ్చారు, ఒక క్వశ్చన్, సారీ ఒక బిట్లోనే వచ్చింది, ఎందుకంటే కరోనా కాబట్టి వాళ్ళకి 4th యూనిట్. బట్ R16 వాళ్ళకి మాత్రం
perfect, pakka, 15 marks. Okay, don't miss it. Thanks for watching.